శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈ రోజు శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క షష్ఠి. ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడాను గృహంలో సుబ్రహ్మణ్యం అనేటువంటి నామాన్ని 11 సార్లు ఉచ్చరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదుట దీపారాధన ఆవు నేతితో గనక ఆచరించినట్లయితే కుజ రాహు దోషాల నుంచి బయలుపడి అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎరుపు రంగు పూలతో పూజ చేయటంతో పాటు ఆవు పాలతో అభిషేకార్చన కూడాను చేయటం అత్యుత్తమోత్తమమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. సంతానము అభివృద్ధి పథంలోకి పయనించడానికి కూడాను సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతగానో సహకరిస్తాడు. ప్రతి ఒక్కరూ కూడాను ఈ రోజు ఓం సాం శరవణ భవ అనే నామాన్ని 108 సార్లు ధ్యానిస్తేనే చాలు సఫలీకృత లక్షణం వచ్చి తీరుతుంది అంటోంది శాస్త్రం. అలాగే విద్యార్థులు తమ చదువులో బ్రహ్మాండంగా రాణించడానికి పోటీ పరీక్షల్లో విజయ దుందుమిని మ్రోగించడానికి తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయంలో స్వామివారికి అభిషేకార్చన అనేటువంటిది ఈ యొక్క సుదినాన నిర్వహించడం చేయాలి. ఆ తర్వాత 300 గ్రాముల బెల్లాన్ని ప్రవహించేటువంటి నీటిలో కూడాను విడిచిపెట్టాలి. ఈ విధంగా చేసినట్లయితే విద్యార్థి తన జీవితంలో విద్యలో పురోభివృద్ధిని సాధించడానికి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. అలాగే మీకు రావలసినటువంటి బాకీలు రాక అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు మీరు గురవుతున్నప్పుడు ఈరోజునే వల్లీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకార్చన నిర్వహించి స్వామికి ప్రీతికరమైనటువంటి చక్ర పొంగలి వడపప్పు మొదలైనటువంటి పదార్థములు నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే తప్పనిసరిగా రావలసినటువంటి బాకీలు వసూలు చేసుకోవడానికి గమ్యం సుగమమై తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే ఆకస్మికంగా సంభవించేటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల నివారణ కోసం కూడాను ఈ రోజున స్వామివారికి తప్పనిసరిగా కావడి ఉత్సవం అనేటువంటిది గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో గనక నిర్వహింప చేసినట్లయితే ఆ కావడి ఉత్సవం యొక్క ప్రభావం చేత మీకు ఆకస్మిక సమస్యలు అనేటువంటివి జీవితంలో సంభవించకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష విచ్చనాల్ని ప్రసరింపజేస్తాడు. రుణగ్రస్త విమోచనం కోసం మంగళవారం నాడు సువర్చలా సమేత ఆంజనేయ స్వామి వారిని సందర్శించి ఎరుపు రంగు తెలుపు రంగు పూలతో పాటుగా తమలపాకుల యొక్క దండను అలంకరణ చేసి మన్య సూక్త పారాయణ గనక చేసినట్లయితే వడపప్పు పానకం మొదలైనటువంటి పదార్థములను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పనిసరిగా రుణగ్రస్త విమోచనం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో సంభవించేటువంటి అభిప్రాయ భేదాలు నివారించుకోవడానికి మానసికమైనటువంటి ప్రశాంతత మీకు ఎల్లవేళలా కలగడానికి మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారి దేవాలయంలో సింధూరాన్ని గనక సమర్పించినట్లయితే ఆ సింధూరాన్ని స్వామికి అలంకరించిన తరువాత పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఎడమ కాలి సింధూరాన్ని మీరు నుదుట గనక ధరించినట్లయితే తప్పనిసరిగా కుటుంబ సఖ్యత స్వరూపాలు వృద్ధి చెందుతాయి. అలాగే మానసికమైనటువంటి అశాంతి తొలగిపోయి జీవితంలో ఒత్తిడన్నింటినీ కూడాను తొలగింపజేసుకొని అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి 16 మంగళవారాలు ఏదైనా
గెలవేసినటువంటి అర్చి చెట్టు కింద ఆవు నెయ్యితో గనక దీపాన్ని గనక వెలిగించినట్లయితే ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణ ఆగ్రహక్ష వెచ్చనాల వల్ల చక్కటి అభివృద్ధిని సాధిస్తాం. ఎందుకంటే ఆ మారుతి అరటి సమంధమైనటువంటి వనాల్లో విహరిస్తూ ఉంటాడు అని ప్రతీతి. అలాగే వ్యాపారంలో సంభవించేటువంటి నష్టాల నివారణ కోసం ఈ రోజున విష్ణుమూర్తి యొక్క ఆలయంలో అక్కడ ఉండేటువంటి చెట్ల సమీపంలో ఆవునేయతో గనక పిండి దీపాలు గనక పెట్టినట్లయితే చక్కటి యోగం సిద్ధిస్తుంది. పనుల్లో సంభవించేటువంటి వివిధ రకాలైన సమస్యల నుంచి బయటపడి మీరు విజయ పరంపరను కొనసాగింప చేసుకోవడానికి ఈ యొక్క మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రదక్షిణాలు నిర్వహించి కొబ్బరి నూనెతో కూడాను దీపారాధన గనక ఆచరించినట్లయితే తప్పనిసరిగా ఫలితం ఉండి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. దైవదత్తమైనటువంటి ప్రభావాలే మానవ మనుగడకు అదృష్టకరమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తాయి. ఇదే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. ఎక్కడైతే మనసు దైవంపై లగ్నం చేయబడుతుందో త్రికరణ శుద్ధి కలిగి ఉంటుందో అప్పుడే ఈ మానవ జీవితంలో శాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. అనేక సమస్యల యొక్క ప్రభావాల నుంచి బయలుపడటానికి ఎప్పుడూ మనకు దైవం కంటికి రెప్పలా కాపాడాలి. అలా కాపాడటానికే ఈ యొక్క విధి విధానాలని కొన్నిటిని గృహబలరీత్యా మనకు ప్రసాదించారు మహర్షులు. దీన్ని ఆచరించి తరిద్దామా. మరి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.